అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా పలాస మాజీ పశువుల మంత్రి గారు మీడియా ముందుకొచ్చి పీక కోసిన మేకలాగా అరాచకం అన్యాయం జరుగుతుంది అని మాట్లాడుతున్నారు కదా. అయ్యా అప్పలరాజు గారు, మీకు అలాగే పలాసలో ఏమవుతుందో అని అనుకుంటున్న వాళ్ళకి, ముఖ్యంగా మీ మాటలు నమ్ముతారో లేదో కానీ వింటున్న పలాస ప్రజలకి జరిగిన విషయాలు వాస్తవాలు ఒకసారి గుర్తు చేసి మాట్లాడదామని మేము ముందుకొచ్చాను. టీడీపీ వాళ్ళు వైసీపీ మీద దాడులు చేస్తున్నావని ఇంకా సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా అబద్దాలు చెప్పడం నీకు అలవాటే. దాడులంటే ఏంటో ఒకసారి గుర్తు చేస్తాను అప్పలరాజు గారు. దాడులంటే లక్కోజు వినోదన్ ఒక అమాయకుడి మీద అర్ధరాత్రి 12 గంటలకి అప్పుడు మీరు చెప్పినట్టు వినే సీఐ శంకర్రావు సాక్షిగా మీ తాలూకా అనుచరులు పుక్కల లక్ష్మణు, రాకేష్ రెడ్డి, జస్వంత్ మడ్డూల చేత కొట్టించారు కదా, దాన్ని దౌర్జన్యం అరాచకం అంటారు. కొట్టించి మరీ వీడి మీద తప్పుడు కేసు పెట్టి పాతపట్నం జైల్లో వేశారు కదా, దాన్ని అరాచకం అంటారు. మంచి మనిషిగా పేరొందిన గురుటి సూర్యనారాయణ గారి ఇంటి మీదకి అర్ధరాత్రి జేసీబీలు పంపించారే, దాన్ని అరాచకం అంటారు. మిమ్మల్ని ప్రశ్నించారన్న ఒక కక్షతో మా పలాస మున్సిపాలిటీ అధ్యక్షుడు బడ్డా నాగరాజు ఇంటి దగ్గర అర్ధరాత్రి మీ చేతిలోని అధికారం ఉందని పొగరుతో అహంకారంతో పోలీసుని తీసుకొచ్చి చిన్న కాల్వాని పగలగొట్టి తన ఇంటికి రోడ్డు లేకుండా చేయాలని అనుకున్నారే, దాన్ని అహంకారం అంటే. అలాగే నా ఫోటో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి ఫోటో స్క్రీన్ సేవర్ గా పెట్టుకున్నారని, మందస బూరగాపు శంకర్రావు తాలూకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేయించారే, దాన్ని దౌర్జన్యం అంటే. మాకు సహకరిస్తున్నారని జీకే నాయుడు గారి వ్యాపారాల మీద విజిలెన్స్ దాడులు చేసి దాదాపు 10-15 కేసులు పెట్టించారే, దాన్ని అధికార దుర్వినియోగం అంటే. ఇక మందస తలగాన రాజశేఖరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నాడని మీ మనుషుల చేత రోడ్డు మీద కొట్టించి వాడి ఊర్లో ఊరు మధ్య పడేయించి వాడిని కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్తే ఒప్పుకోనని బెదిరించారే, వాటిని దౌర్జన్యాలంటే అంటారండి. ఈ రోజు ఏమీ లేకుండానే దౌర్జన్యాలని మళ్లీ సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తున్నారు. మత్స్యకారుల గురించి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవాలా? దాదాపు 300 మంది మత్స్యకారుల్ని సొంత కులం వాళ్ళని కూడా చూడకుండా మత్స్యకార భరోసా తెలుగుదేశానికి ఓటేశారని తీంచేశావే, ఆ రోజు మత్స్యకారుల మీద నీ జాలి ఎక్కడమైంది? మత్స్యకార మంత్రిగా 5 రూపాయలకు కూడా సంప ఇవ్వలేని, నూలు కర్ర ఇవ్వలేని నువ్వు మత్స్యకార మంత్రిగా ఉన్నావు. ఈ రోజు మాట్లాడుతున్నావు అప్పలరాజు గారు, ఇంకా దౌర్జన్యాలు మేము చెయ్యబోవటం లేదు, చంద్రబాబు నాయుడు గారికి మర్యాద ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా మా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే లోకేష్ గారి మీద నువ్వు చేసిన అగౌరవ అనుచిత వ్యాఖ్యలు నువ్వు మర్చిపోయినట్టు నటిస్తున్నావేమో గాని నేను మర్చిపోలేదు, పలాసల ఏ తెలుగుదేశం వాళ్ళు కూడా మర్చిపోనివ్వను. వాటికి మీడియా పరంగా నువ్వు గాని క్షమాపణ ఇప్పటికన్నా చెప్పకపోతే మాత్రం ఆ వ్యాఖ్యలకి నువ్వు భవిష్యత్తులో ఖచ్చితంగా శిక్ష అనుభవించబోతున్నావు. మీ గౌతు శిరీష.